మనం భాగవత కథలు చెప్పుకుంటున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఏం చెప్పుకున్నాం నరసింహ స్వామి అవతారం తెలుసుకున్నాం ఇంకా ప్రహ్లాదుని భక్తి గురించి తెలుసుకున్నాం ఓకే సరే అయితే ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం తెలుసుకుందాం అంటే భక్తి లోనే అన్నమాట ఆ భక్తి యోగాలోనే భక్తి మార్గంలోనే భాగవత చర్చ అంటే మనం భక్తుల నుంచి ఏం తెలుసుకోవాలి ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం సరేనా మామూలుగా ఏమంటారంటే ఈ భాగవత చర్చలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే భక్తులతోటి సాంగత్యం సాంగత్యం అంటే వాళ్ళతో పాటు మనం టైం స్పెండ్ చేయడం అన్నమాట మంచి భక్తులు ఉంటారు కదా అలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం కానీ వాళ్ళతో పాటు కూర్చొని భజనల్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇప్పుడు మనకి సత్సంగం అవుతుంది కదా సత్సాయి బాబా దాంట్లో అలా సత్సంగాలలో పార్టిసిపేట్ చేయడం కానీ అలా అన్నమాట అంటే పెద్దవాళ్ళు భక్తులు వాళ్ళకున్నటువంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మనకి చెప్తున్నప్పుడు మనము విని తెలుసుకోవడం అన్నమాట టైం స్పెండ్ చేయడం కదా అంటే గుడికి పోయేసి మేము నిన్న రెస్టారెంట్కి వెళ్ళాం మేము మొన్న షాపింగ్కి వెళ్ళాం మేము బట్టలు కొన్నాం మేము బొమ్మలు కొన్నాం ఇలాంటి చెప్పుకోవడం కాదనమాట భక్తులతో కూర్చొని మాట్లాడడం అంటే కనుక భగవంతుడి యొక్క లీలలు తెలుసుకోవాలి మనం భగవంతుడు ఏ టైంలో ఏం చేశాడు ఒక పని చేస్తున్నప్పుడు దాని వెనకాల ఆంతర్యం ఏమిటి అనేది ప్రతిదీ కూడా తెలుసుకోవడాన్ని భక్తులతో సాంగత్యం అని అలా చేయడం వల్ల అంటే మనం ఆ తెలుసుకోవడం వల్ల మనకి కూడా మంచి జరగాలన్నమాట అదేంటంటే మన మోక్షానికి మార్గం కావాలి భక్తిలో ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు అలా నారాయణులకు సేవ చేస్తూ ఉంటారు కదా అలా మీరు కూడా నారాయణ సేవ అంటే ఇంకా అవతల కనిపించే ప్రతి ఒక్క మనుషులకు కూడా నారాయణుని చూసుకోవాలి నిన్న ఏం చెప్పాడు ప్రహ్లాదుడు రాయిలో నారాయణ చూసుకున్నాడు కొట్టే దాంట్లో నారాయణ చూసుకున్నాడు ఏనుగులో నారాయణ చూసుకున్నాడు అగ్నిలో నారాయణ చూసుకున్నాడు కదా మనం అంత బాగా చూసుకోలేకపోయినా ఎవరైనా అవతల వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు నీ దగ్గర ఒక రెండు అరటిపళ్ళు ఉన్నాయనుకో నువ్వు ఒకటి తిని ఇంకోటి ఇంకొకరికి షేర్ చేయడం అన్నమాట సో అవతల వాళ్ళు మనకు తెలుసా తెలియదా అన్నది మనకు అనవసరం అవతల వాడు అవసరంలో ఉన్నాడా లేదా అని చూసి వాడికి షేర్ చేస్తూ ఉండాలి నీళ్ళు ఇవ్వడము అలా అన్నమాట కొంతమంది బట్టలు సేవ ఇప్పుడు మనకు కొన్ని ఇంట్లో బట్టలు ఉండిపోతాయి కదా వాటిని అలా చించేసి పారేసే బదులు ఎవరికన్నా ఇస్తే వేసుకుంటారు చిన్నగా అయిపోయిన బట్టలు ఇలాంటివి అలా ఏదో ఒకటి సేవ చేస్తూ ఉండాలన్నమాట సో ఇలా సేవ చేసుకునే దానికోసం అనేసి కూడా ఒక టాపిక్ ఉంది భాగవతంలో ఎలా అంటే గనక ఇప్పుడు కృష్ణుడికి చాలా మంది భక్తులు ఉన్నారు ఇలా ఉన్న అంత మంది భక్తుల్లో కూడా ఒక సెట్ ఆఫ్ 12 మెంబర్స్ 12 మంది భక్తులు అంటే అసలు కృష్ణుడికి చాలా ఇష్టం అంటే ఆ భక్తులు అంటే ఆ భక్తులకు కృష్ణుడు తప్ప వేరే ప్రపంచమే లేదంట ఓకే వాళ్ళని ఏమంటారంటే గనక ద్వాదశ మహాజనులు అంటారు ద్వాదశ మహాజనులు ఓకే ఇది ఇలా అన్నమాట ఇంట్రొడక్షన్ ఇప్పుడు మనము మన కృష్ణలీలలోకి వద్దాం సరేనా ఈ కృష్ణలీలలోకి వచ్చేటప్పటికి అంటే కృష్ణుడు ఎక్కడెక్కడ ఎలా హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు భక్తులకు అనేది కూడా అన్నమాట ఇప్పుడు మనకు తెలిసింది ఏంటిది హస్తినాపురంలో ఆ సభలో ద్రౌపది దేవిని అవమానిస్తారు అవమానించి అదే మాయాజూదంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపిస్తారు వీళ్ళు అరణ్యవాసము అజ్ఞాతవాసము కంప్లీట్ చేసుకుని మళ్ళీ హస్తినాపురానికి వస్తారు వీళ్ళు ఆ అరణ్యవాసము అజ్ఞాతవాసం చేస్తున్న టైంలో కూడా కౌరవులు వాళ్ళని చాలా ఇబ్బందులు పాలు చేశారంట అయినా కూడా వాళ్ళు అన్ని బాధలు భరించారు పాండవులు అన్ని బాధలు భరించేసి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమడిగారంటే గనక మేము వదిలేసుకున్న రాజ్యాలు ఉన్నాయి కదా మొత్తం ఇవ్వండి అన్నారు మొత్తం ఇవ్వమంటే సరే పోని మా 5 మంది అన్నదమ్ములకి 5 రాజ్యాలు ఇస్తే గనక మేము మాది మా పని మేము చేసుకుంటాము మా జీవితం మేము కట్టుకుంటాము అంటే కూడా దానికి కూడా ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు అన్నమాట ఎందుకని అంటే వాళ్ళ కొడుకు దుర్యోధనుడు ఉన్నాడు కదా వాడు ఏం చెప్తే అదే వింటాడు వాళ్ళ నాన్న ఓకే దాన్ని అదొక రకమైన మాయ అన్నమాట పుత్రవాత్సల్యం అనేసి వాడు ఏం చేస్తున్నాడో అనేది తెలియదు అన్నమాట కొడుకు ధర్మ మార్గంలో ఉన్నాడా లేదా అని ఆలోచించకుండా ఒక మహారాజు పొజిషన్ లో ఉండి కూడా ధృతరాష్ట్రుడు కొడుకు మీద విపరీతమైన ప్రేమతోటి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కూడా ఈయన చూడడం అన్నమాట అంటే తన కళ్ళు లేవు కానీ వినిపిస్తుంది అనుకో పట్టించుకోడు సో ఇలా ఉన్న టైంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే కనుక
పాండవుల పక్షాన దూతగా హస్తినాపురానికి వస్తాడు. అంటే రాజుతో మాట్లాడి వాళ్ళకి కొంచెం న్యాయం చేయండి అని అడగడానికి. అంటే యుద్ధం లేకుండా సామరస్యంగా వాళ్ళకి రాజ్యాలు ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అని చెప్పడానికి. సో ఇలా శ్రీకృష్ణుడు వచ్చిన టైంలో కూడా మనం ఏం చెప్పుకున్నాం, హస్తినాపురానికి మహామంత్రి ఎవరని చెప్పుకున్నాం, విదురుడు. విదురుడు, ఈ విదురుడు ఎవరంటే గనక ధృతరాష్ట్రుడికి పాండురాజుకి తమ్ముడు. ఓకే, ఈయన కూడా వ్యాస భగవానుడికి పుట్టిన బిడ్డని విదురుడు కూడా. ఇంకొకటి ఏంటంటే గనక యాక్చువల్గా విదురుడు యమధర్మరాజు యొక్క అంశ, అంటే తన యొక్క రూపము. అంటే విష్ణు భగవానుడి రూపమే కదా శ్రీకృష్ణుడు, అట్లాగే యమధర్మరాజే విదురుడుగా పుట్టాడు భూమి మీద. అది ఎందుకు ఆ స్టోరీ కూడా చెప్తాను ఇప్పుడు. ఓకే, ఈ విదురుడు కూడా వాళ్ళకి పుట్టిన కొడుకే, వ్యాస భగవానుడు పుట్టిన కొడుకే. కాకపోతే ఇతను దాసికి పుట్టాడు అనమాట, అందుకని ఈయనను కూడా చాలా చులకన చేస్తారంట ఈ కౌరవులు. మంత్రి అని తెలిసినా, పినతండ్రి అంటే చిన్నాన్న బాబాయ్, ఇన్ని తెలిసినా కూడా వాళ్ళకేంటంటే పెద్దలంటే మర్యాద లేదనమాట, మానర్స్ ఉండదు వాళ్ళ దగ్గర. సో ఇలా ఉన్న టైంలో విదురుడు వచ్చి, అన్న కృష్ణుడు వచ్చాడు పాండవుల పక్షాన మాట్లాడడానికి, మనం కాదు అని యుద్ధానికి దిగాము అంటే మన దగ్గర ఎంత సైన్యం ఉన్నా సరే కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు. కృష్ణుడు ఎప్పుడు న్యాయం వైపే ఉంటాడు. కృష్ణుడు ఏ పక్క ఉంటే ఆ పక్కనే విజయం అనమాట. కాబట్టి అనవసరంగా మనం మన పిల్లల్ని మన రాజ్యాన్ని కోల్పోతాము అని చాలా విధాలుగా విదురుడు చెప్పడానికి ట్రై చేస్తాడు ధృతరాష్ట్రుడికి. కానీ ధృతరాష్ట్రుడు ఎంతసేపు ఉన్న దుర్యోధనుడు చెప్పిన మాటలే బుర్రకెక్కించుకుంటాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే దానికి ఒక కంపారిజన్ ఉంది అనమాట భాగవతంలో. ఎలా చెప్పారంటే గనక పాము ఉంది, పాముకు రోజు లీటర్ పాలు మంచిగా చిక్కటి ఆవు పాలు పోసి పెంచామనుకో, ఆవు పాలు లీటర్ బాగుతుంది. పాము పాము ఏం కక్కుతుంది, విషం. విషం ఇది రోజు అమృతం లాంటి పాలు తాగుతుంది కదా, మనం ఏమైనా పాలను కక్కుతుందా, విషాన్నే కక్కుతుంది. అలాగే ధృతరాష్ట్రుడికి విదురుడు ఎన్ని రోజులు హితబోధ చేసినా, ఎంత మంచి మాటలు చెప్పినా ధృతరాష్ట్రుడి చెవులకి అది ఎక్కట్లేదు. అసలు అవి డైజెస్ట్ కావట్లేదు ధృతరాష్ట్రుడికి. ఎంతసేపు నా కొడుకైనా దుర్యోధనుడు చెప్పేదే వింటుంది, అదే బుర్రలోకి ఎక్కుతుంది తప్ప విదురుడు చెప్పేది వినట్లేదు. దానివల్ల ఇంకా విదురుడు చెప్పేసి, సరే మీరు ఇలాగే ఉన్నారు కదా, కృష్ణుడిని ఎదిరించి నేనైతే నిలబడను యుద్ధంలో, కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నానని చెప్పేసి